Hello students, welcome to Armtricks 1 YouTube channel. Last video lo manam SSSI Constable exams ki prelims ki sambandhinchina set 6 loni top 5 important questions ni discuss chesam. So evaraithe ee Sunday exam raayabothunaro so vallandarki utilize ayye vidhanga previous exam lo adigina 5 questions ni meeku explain chesanu. So prati okkaru aa video ni chusaru anukuntunnaru. So adhe vidhanga ee video lo kuda maroka 5 इंपॉर्टेंट टॉप 5 क्वेश्चंस नी मी तो डिस्कस चेस्तान. सो प्रति ఒక్కరు వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. సో ఆల్్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి షేర్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇంకా మనం లేట్ చేయకుండా మన సమస్య స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి విలేజ్ రాక్ స్టార్ గురించి సరైన వాక్యములు ఎంపిక చేయమంటున్నాడు. विलेज रॉक स्टार अने अस्सामी भाषा चित्रमें फस्ट इध अस्सामी भाषा चित्र रेवे पदहेलो रिज आव जी विदल इधी मन मोटमोदारी रेवे पदहे टोरंटो इंटरनेशनल फिल्म फेस्टिवल लो ప్రదర్శించబడింది. టొరంటో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో ఇది ప్రదర్శించడం జరిగింది. అదే విధంగా ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఉంటాయి కదా, ఆ ఫిల్మ్ అవార్డ్స్ లో మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్ గా ఇది పిలవబడింది. ఫీచర్ ఫిల్మ్ గా పిలవబడి స్వర్ణ కమల్ అనే అవార్డ్ ని పొందింది. స్వర్ణ కమల్ అనే అవార్డ్ ని పొందడం జరిగింది. దీనితో పాటు ఇంకొక రెండు అవార్డులు కూడా పొందింది. అది బెస్ట్ ఎడిటింగ్ కి అవార్డు పొంది, బెస్ట్ సౌండ్ రికార్డింగ్ కూడా అవార్డుని పొందడం జరిగింది. ఇండియాకు సంబంధించిన అవార్డులో ఈ చిత్ర దర్శకురాలి పేరు ఏంటంటే రేమా దాస్. సో రేమా సేన్ కాదు, ఇది తప్పు. దీనికి సంగీతం సమకూర్చింది ప్రీతం దత్త. ఇది అస్సామీ భాషా చిత్రం. నెక్స్ట్ ఇది 91వ ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేయబడిన ఏకైక భారతీయ సినిమా. ఇది నామినేట్ అయితే చేయబడింది కానీ ఈ సినిమా ఆ నామినేషన్ లో సక్సెస్ అవలేదు అన్నమాట, ఎంట్రీ అవలేదు. ఓకే, సో దీని గురించి సరైన వాక్యవలింపుకు చేయమంటే ఇది దీనికి సంగీతం గుర్చింది ప్రీతం దత్త. ఇది అస్సామీ భాషా చిత్రం అన్నమాట. ఓకే, ఇది 91 అకాడమీ అవార్డులు అంటారు. ఓకేనా, ఆ అవార్డులకి నామినేట్ చేయబడిన ఏకైక భారతీయ సినిమా అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. పద్మనాభ యుద్ధంలో ఓడించబడిన విజయనగరపు పోసపాటి జమీందారు ఎవరు అంటున్నారు. పద్మనాభ యుద్ధం అంటే ఏంటంటే ప్రజెంట్ మనం విశాఖ జిల్లా అని పిలుస్తున్నాం కదా, విశాఖ జిల్లాకి లో ఉన్న ఒక గ్రామం పేరు పద్మనాభం. ఈ పద్మనాభం అనే ప్రాంతంలో 1794వ సంవత్సరంలో 1794వ సంవత్సరంలో జూలై 10వ తారీఖున అప్పటి బ్రిటిష్ కల్నల్ అయినటువంటి పెడ్రన్ ఘోస్ట్ కి అప్పటి విజయనగరపు పొస్సపాటి జమీందారైనటువంటి చిన్న విజయరామరాజుకి మధ్య జరిగిన యుద్ధమే పద్మనాభ యుద్ధం. ఈ యుద్ధంలో చిన్న విజయరామరాజు గారు మరణించడం జరిగింది. ఈ అతను మరణించడం వల్ల మొత్తం విజయనగర సామ్రాజ్యం అంతా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వచ్చిందన్నమాట. సో పద్మనాభ యుద్ధంలో ఓడింపబడిన విజయనగర పొస్సపాటి జమీందారు ఎవరంటే చిన్న విజయ రామరాజు గారు. ఓకే, నెక్స్ట్ 4/3 కే 20/42 కే 8/6 కే 36/63 కే లలో ప్రతి ఒక్కటి పూర్ణాంకము అయ్యేటట్లుండే కే యొక్క గరిష్ట విలువ. పూర్ణాంకము అంటే చూడడానికి మనకు 1, 2, 3, 4 అని పిలుస్తాం కదా, అలా ఉండాలి, భిన్నాలు ఉండకూడదు అనమాట. అలా ఉండాలంటే కే ప్లేస్లో ఎంత పెట్టాలి అంటున్నాడు. సో మీరు ఎప్పుడూ గుర్తించుకోవాల్సింది ఒకటే, ఈ కే ప్లేస్లో ఎంత పెట్టాలి అంటే పైన ఏవైతే నెంబర్లు ఉన్నాయో వాటి గాసాబా పెట్టుకోవాలి. ఫస్ట్
గాసావా. దేనికి? నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై ఆరుల గాసావా. అంటే ఈ నాలుగు ఒకే టేబుల్లో పోవాలి, అది పెద్ద నెంబర్ అవ్వాలి, అంటే నాలుగే కదా. నెక్స్ట్ కింద ఉన్న నెంబర్లకి కాసాగు తీసుకోవాలి. మూడు నలభై రెండు ఆరు అరవై మూడుల కాసాగు, ఓకేనా? అంటే ఇది రాస్తున్నాను చూడండి, మూడు నలభై రెండు ఆరు అరవై మూడు. మూడు తీసుకుంటే ఒకటి, పద్నాలుగు రెండు ఇరవై ఒకటి. మరలా రెండు తీసుకుంటే ఒకటి, ఏడు ఒకటి ఇరవై ఒకటి. నెక్స్ట్ ఏడు తీసుకుంటే ఒకటి 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 మూడు, మూడు రెండు ఆరు, ఆరు ఇరవై ఒకటి నూట ఇరవై ఆరు. ఇప్పుడు కే విలువ ఏమవుతుందంటే గాసాబా బై కాసాగో అవుతుంది. సో కే విలువ ఎంత? నాలుగు బై నూట ఇరవై ఆరు అన్నమాట. అంటే కే ప్లేస్లో నాలుగు బై నూట ఇరవై ఆరు అని మీరు పెట్టినట్లయితే, ఆ సంఖ్య ఉంచినట్లయితే, ఆ భిన్నం ఉంచినట్లయితే మొత్తం నెంబర్లు మీకు పూర్ణాంకాలుగా కనబడతాయి. ఓకే, సో నెక్స్ట్ నిమిషముల ముళ్ళు గంటల ముళ్ళు కంటే నాలుగు నిమిషముల అంతరములు ముందుకు దాటి ఉన్నప్పుడు గడియారంలో మూడు గంటలకు నాలుగు గంటలకు మధ్య సమయం ఎంత ఉంటుంది అంటున్నాడు. సో నిమిష అంతరము అంటే ఎంతంటే, ఒక నిమిష అంతరం అంటే ఏంటంటే నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి మధ్య కోణం ఆరు డిగ్రీలు ఉన్నట్టు. ఎంత ఉన్నట్టండి? ఆరు డిగ్రీలు ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు ఎన్ని నిమిషాల అంతరాలు అంటున్నాడు? నాలుగు నిమిష అంతరాలు అంటున్నాడు. నాలుగు నిమిష అంతరాలు అంటే నాలుగు ఇంటూ ఆరు ఈక్వల్ టు ఇరవై నాలుగు డిగ్రీలు అనమాట. ఇరవై నాలుగు డిగ్రీలు ఇప్పుడు కడదామా మనం? సో ఇప్పుడు మనకు కోణం ఇచ్చాడు తీటా ఇరవై నాలుగు. కాలం ఎప్పుడు కూడా ముందున్న కాలము. ముందున్న కాలం అంటే ఎంత? హెచ్ మూడు గంటలు. సో మనకి ఎం కావాలన్నమాట. సో ఎం ఒక సూత్రం ఏంటి? ఎం ఈక్వల్ టు థర్టీ హెచ్ ప్లస్ టీటా ఇంటూ టూ బై లెవెన్ అనమాట. సో హెచ్ అంటే మూడు, థర్టీ త్రీ జార్ నైంటీ ప్లస్ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ బై లెవెన్. సో చేస్తే టూ ట్వంటీ ఎయిట్ బై లెవెన్. సో కట్ చేస్తే లెవెన్ ట్వంటీ జార్ టూ ట్వంటీ, మిగిలేదు ఎనిమిది బై పదకొండు. సో ఇప్పుడు సమయం అడిగితే మూడు గంటల దాటి ఇరవై ఎనిమిది బై పదకొండు నిమిషాలు అయ్యిందన్నమాట. ఓకేనా? సో ఇంపార్టెంట్గా మీరు గుర్తుంచుకోవాల్సింది నిమిష అంతరము అనేది. ఓకే, నెక్స్ట్ రెండు వేల ఎనిమిదిలో ఒక పట్టణపు జనాభా 12% తగ్గింది. రెండు వేల తొమ్మిదిలో ఆ జనాభా 15% పెరిగితే రెండు వేల పది సంవత్సరం ప్రారంభంలో దాని జనాభాపై ఫలితమయ్యే పెరుగుదల లేదా తగ్గుదల శాతం ప్రభావము అంటున్నాడు. సో మనకి ఎప్పుడైనా సరే రెండు వేరువేరు శాతాలు ఇచ్చి తగ్గడము పెరగడము లేదా పెరగడము రెండు ఇవ్వచ్చు లేదా రెండు తగ్గడం ఇచ్చినప్పుడు మార్పు ఎలా చూస్తామంటే తగ్గినది అంటే మైనస్, తర్వాత పెరిగినది అంటే ప్లస్. సో ఇక్కడ మైనస్ ప్లస్ వచ్చినాయి కదా, మైనస్ ఇంటూ ప్లస్ థర్డ్ది రెండింటికి కలిపి శాతము అని తీసుకుంటాం. సో మైనస్ పన్నెండు ప్లస్ పదిహేను మూడు, పన్నెండు పదిహేను నూట ఎనభై బై వంద. సో తీసుకుంటే మూడు మైనస్ ఒకటి పాయింట్ ఎనిమిది ఎంత వస్తుంది చూడండి, ఒకటి పాయింట్ రెండు. మీకు వచ్చిన ఆన్సర్ నెగిటివ్లో వస్తే, మైనస్లో వస్తే తగ్గిందని, ప్లస్లో వస్తే పెరిగిందని. ఇక్కడ ప్లస్లో వచ్చింది కాబట్టి పెరగడం. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ పెరుగుదల అని చెప్తాం. ఇది స్టూడెంట్స్ టోటల్ సిక్స్ సెవెన్లోని టాప్ ఫైవ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో సండే ఎగ్జామ్ చాలామందికి ఉంది కాబట్టి వీలైతే రేపు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోస్ మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో నేను ప్రతి వీడియోలు చెప్తున్నాను, ఐదేసి క్వశ్చన్స్ ప్రతి దానికి సిహెచ్ఎస్ఎల్కి చెప్తున్నాను, ఎస్ఐ కానిస్టేబుల్కి చెప్తున్నాం, బ్యాంక్ పిఓకి చెప్తున్నాం, క్లర్క్కి చెప్తున్నాం. కాబట్టి ప్రతీది మీరు ఏదైతే చెప్పామో అది అట్లీస్ట్ యూట్యూబ్లో ఉన్న ఈ ఐదు క్వశ్చన్లు అయినా సరే మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎగ్జామ్కి ఎంతో కొంత యూజ్ అవుతుంది. అయితే ఎవరికైనా సరే ఈ టోటల్ కంటెంట్ని, ఓకే, ఫుల్ కోర్స్ని మనకు కావాలి, ఆన్లైన్లో కావాలి అంటే కనుక, సో ప్లేస్టోర్లో మన యాప్ ఉండడం జరిగింది, మీకు తెలుస్తుంది, శామ్స్ అనే యాప్, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని 1100 రూపీస్కి లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సుని పొందండి. ఓకే స్టూడెంట్స్, సో ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలుసు. సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ ఫైవ్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.